అందరికీ నమస్కారం. నెయ్యూరు గ్రామంలో క్రైస్తవ సంఘాలకు కేటాయించిన శ్మశాన వాటికల్లో ఈ రాజకీయ నాయకులు రాజకీయాల కోసం ఆక్రమించి రెండు ఊరిళ్ళుగాని వేసి వాళ్ళని ఎల్లనీయకుండా దారికి అడ్డం పడి రాజకీయం చేయడం చాలా బాధాకరంగా ఉందండి. వీళ్ళందరూ వేదన విన్నాక నాకేమనిపిస్తుందంటే, కనీసం మనిషి చనిపోతే అంటూ స్థలం కూడా మిగల్చలేని ఈ ప్రభుత్వ రాజకీయాలు ఏంటో అర్థం కాని పరిస్థితుల్లోకి ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు. అందుకని వీళ్ళందరూ ఇక్కడ దీనికోసం శ్మశాన వాటికి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరం వాళ్ళకి సపోర్ట్గా నిలుచున్నామండి. కానీ ఎందుకు ఈ రాజకీయాలు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ శ్మశానాలు కూడా లేకపోతే మనుషులు ఇంక ఎటు వెళ్తారు? బడికి కావాల్సిన బడి స్థలం, శ్మశానాలకు కావాల్సిన శ్మశాన స్థలం, ఇళ్ల స్థలాలు అన్నీ ఆక్రమించేస్తే ప్రజలు ఎక్కడ వెళ్ళాలి, ఎవరికి వెళ్ళాలి? వీళ్ళు ఆఖరికి కంప్లైంట్ కూడా పెట్టారంటండి ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్కి. వాళ్ళు చేసే ఉద్దేశం ఉన్న లోకల్ రాజకీయత్వం ఈ వైసీపీ రాజకీయాల్లో ఒక దురాక్రమణలు సహించలేక వీళ్ళు రోడ్డెక్కి ఇలా ర్యాలీ చేయడం చాలా బాధాకరంగా ఉందండి. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ సంఘాలకి వాళ్ళకి ఆ శ్మశాన వాటికను కేటాయించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నానండి.